అండ్ ఎస్, మీరు లాక్డౌన్ లో చాలా స్టోరీస్ మీద వర్కౌట్ చేశారంట కదా, ఏం జరిగిందంటే మీలోని డైరెక్టర్ ని బయటకు వచ్చాడా లాక్డౌన్ లో? లాక్ చేయడం వల్ల ఇంట్లో అలా జరిగిందండి, లోపల నుంచి మనసులోంచి బయటకు రావడం జరిగిందా? డైరెక్టర్ కాదు కానీ ఐ లైక్ బిల్డింగ్ స్టోరీస్. సో సమ్ టైమ్స్ వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఆల్సో ఐఎమ్ సిట్టింగ్ అండ్ ఐ అబ్జర్వ్ పీపుల్ అండ్ వెన్ ఐ అబ్జర్వ్ పీపుల్ యు నో సడన్లీ ఐ బిల్డ్ స్టోరీస్ ఇన్ మై ఓన్ హెడ్ అండ్ క్యారెక్టర్ లైక్ ఐ కథలు చెప్పాడు అంట కాదు మామ, చిన్నప్పటి నుంచి కథలు చెప్పడాలి వాడు స్కూల్కి వెళ్తుండ దుమ్మలు కొట్టి ఆ కథలే బిల్డింగ్ అని కాదు కథ వేరు. మీ కథల్ని ఆ కథలు అనుకుంటున్నారు, సినిమా కథలు చెప్పండి. మీరు సినిమా చూసారు కదా, మీకు కామెడీ నచ్చిందా, తాత మనవడు ఎమోషన్ నచ్చిందా, నాకు సాంగ్స్ నచ్చాయి అండ్ అలాగే కామెడీ నచ్చింది, అలాగే తాత మనవుడు ఇది నచ్చింది, వీళ్ళిద్దరి లవ్ ట్రాక్ నచ్చిందండి. ఎస్పెషల్లీ నేను దీని తర్వాత అర్థం చేసుకుంది ఏంటంటే బ్యాంక్ లో గోల్డ్ పెట్టకూడదు అని. అది యాక్చువల్లీ జరిగింది కదంటండి, మా డైరెక్టర్ గారు చెప్పారు. అది ఇంకా భయం వేసింది, అల్లిన కథ అయితే అదే, అది వేరే విషయం. లేదు చట్టం దాని పైన చేసుకుంటే వెళ్ళిపోతే పట్టేశారు కథా వస్తువుగా తీసుకున్నాడు అంతే మా దర్శకుడు. సో రఘు గారు, లైక్ అంటే ఇంతమంది కమీడియన్స్ అందరూ ఒకటే దగ్గర చేరితే మామూలుగా ఒక కమీడియన్ ఉంటేనే ఆడియన్స్ కి నవ్వుల పంటలాగే ఉంటుంది, ఇంతమంది చేరుతున్నప్పుడు మీకు కూడా ఒక పిక్నిక్ లాగే ఉంటుందా? మేము పిక్నిక్ లకనే సెలబ్రేట్ చేసుకుంటాం, ఎస్పెషల్లీ మా బంగారం బుల్లోడు సెట్ అంటేనే మా అందరికి ఒక పండగ, ఒక చిన్న కిచెన్ సెటప్, మంచి భోజనం, నాలుగు రకాల వంటలు, ఇలా హడావిడిగా మేము ఒక ఫ్యామిలీ లానే ఎంజాయ్ చేస్తాము. నాట్ ఓన్లీ దిస్ ఫిల్మ్, ఎవ్రీ ఫిల్మ్ వి వర్క్ లైక్ దట్. ఇప్పుడు రఘు గారి తోటి ఎంత బాగుంటుంది అంటే మార్నింగ్ ఇవాళ నైట్ భోజనం చేస్తూ రేపు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ తింటూ లంచ్ ఏం చేయాలి, లంచ్ ఏం చెప్పాలి, లంచ్ చేస్తూ ఇవాళ డిన్నర్ ఏం చేయాలి, మళ్ళీ డిన్నర్ చేస్తూ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టాలి, డిన్నర్ ముందు కూడా ఏం చేయాలి. అంటే మీరు బేసిక్గా 24 గంటల్లో 24 గంటలు యాక్చువల్లీ తోసేస్తున్నారు కానీ మీరు కూడా మాక్సిమం టైం కిచెన్ లోనే స్పెండ్ చేసేవారంట కదా, లొకేషన్ లో ఎక్కడున్నారు చూసుకున్నప్పుడు అక్కడ ఏదో వండుతూ ఉండేవారు. హీరో గారికి ప్రాన్ కర్రీ వండి పెట్టా, ఓకే బాగుంది. ఆవిడ వెజిటేరియన్ కదా, ఈవిడ వెజిటేరియన్, ఆవిడకి ఆనియన్ గార్లిక్ తీసి పప్పు పంపించాడు, ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ లేకుండా తాలింపు వేసి. ఓకే.